బళ్ళున తెల్లవారుతుంది, భయం లేదు. కుళ్ళు నల్లదని తెలుస్తుంది, నయం గదా. రేపు మంచి రోజు, ఎర్రని ఎండగాస్తుంది. రేపు పాపాలక్షితి ఎర్రగా మండుతుంది. రేపు వసుదైక శాంతి ఎల్లెడల నిండుతుంది. అందరికీ నమస్తే, నా పేరు తులసి చందు. నవంబర్ 3 ఈ తేదీకి 2 రకాల ప్రత్యేకతలున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు ఓ విప్లవ కవి రచయిత పుట్టినరోజు కూడా ఈ నవంబర్ 3. సో ఈ 2 అంశాల్లో దేని మీద వీడియో చేయాలి అనుకున్నప్పుడు నాకు అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే కూడా ఈ విప్లవ కవి రచయిత గురించి చెప్పే వీడియోనే చాలా ముఖ్యం అనిపించింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు 80వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులతో పాటు కాదు, జైల్లో ఖైదీల మధ్య తన పుట్టినరోజు చేసుకున్నారు. సో ఆయన ఎందుకు జైలుకి వెళ్ళారు, ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, ఆయన చేసిన నేరం ఏంటి, వీటన్నిటి గురించి నేను అర్థం చేసుకున్న కోణంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు ఒక మంచి వీడియో మీ ముందు తేవడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్దాం. నువ్వు చెప్పే విషయంతో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీ అభిప్రాయం, నువ్వు చెప్పే నీ ఆ హక్కును కాపాడడానికి నా ప్రాణాలైనా అడ్డేస్తాను. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రశ్నార్థకమైన ప్రతి చోట ప్రతిసారి ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఈ కవి రచయిత విషయంలో కూడా ఇదే మాటలు వర్తిస్తాయి. అంతకంటే ముందు ఒక చిన్న నేపథ్యాన్ని చెప్పుకుందాం. 1975-77 మధ్య మన దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఆ టైంలో ఎవరు నిరసన వ్యక్తం చేసినా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు. హైదరాబాద్ ముషీరాబాద్ జైల్లో ఒకే రకమైన కేసులో 3 వ్యక్తులు అరెస్ట్ అయి జైలుకు వచ్చారు. ఆ 3 వ్యక్తుల్లో ఒకరు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి హోదాలో, అత్యున్నత హోదాలో ఉన్న వెంకయ్య నాయుడు అయితే, 2వ వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఇక ఆ 3వ వ్యక్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రఖ్యాత సాహితీవేత్త, మావోయిస్టు పార్టీ సానుభూతి పరుడు అయిన వరవరరావు. నిద్రలేచిన కవి హృదయంలో నిర్మల సత్యాలను నినదించకపోతే, జీవన దృశ్యాలను చిత్రించకపోతే, సూర్యుడు, సముద్రము, నేల తల్లి, పాలవెల్లి, తూర్పుగాలి, కాలమార్పు, ప్రకృతి చేయని నేరం, ప్రజలు చేయనేరని నేరం రచయితలే ఏం చేయగలరు? ఒకప్పుడు ప్రశ్నించే భావజాలంతో ఒకే జైల్లో గడిపిన ఈ 3 ప్రస్తుతం వేర్వేరు స్థాయిల్లో వేర్వేరు స్థానాల్లో ఉండడానికి కారణం సైద్ధాంతికంగా వాళ్ళు ఎంచుకున్న మార్గం. సో వెంకయ్య నాయుడు, భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వెళ్లారు, ప్రస్తుతం అధికార పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రజల కోసం, ప్రజల మధ్య ఉద్యమకారుడుగా ఉద్యమాల్లో భాగంగా ఉన్న వరవరరావు మాత్రం ప్రస్తుతం ముంబైలోని తలోజా జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నారు. మొన్నటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే ఇప్పుడు పెద్ద పెద్ద అధికార హోదాల్లోకి వెళ్ళిపోయారు. అట్లాంటిది తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడము, పోరాడమే కాదు, 1968లోనే జైలుకి వెళ్లిన చరిత్ర వరవరరావుది. అయినా సరే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారానికి ఆమడ దూరంలో, అధికార పార్టీ ఛాయలకు ఆమడ దూరంలో ఆయన ఉన్నారు. బహుశా ఎప్పుడు నమ్మిన సిద్ధాంతాలని పక్కన పెట్టని ఆయన తీరే ప్రస్తుతం ఈ కరోనా కమ్మేసిన కాలంలో కూడా, ఆరోగ్య సమస్యలు ఎన్నో చుట్టుముట్టిన ఈ కాలంలో కూడా ఆయన జైలు జీవితాన్ని గడిపేలా చేసిందేమో అని చెప్పుకోవాలి. విప్లవ రచయితల సంఘం విరసం వ్యవస్థాపక సభ్యుడిగా, మావోయిస్టు పార్టీ సానుభూతి పరుడిగా, దేశంలోనే ప్రముఖ సాహితీవేత్త అయిన కవి రచయితగా పరిచయం అక్కర్లేని పేరు వరవరరావు. 20 ఏళ్ల పాటు విద్యార్థుల్లో అధ్యాపకుడిగా చైతన్య బీజాలు నాటారు. అదే సమయంలో ఎక్కడ బూటకపు ఎన్కౌంటర్ జరిగిందని తను భావించిన అటు బాధిత పక్షానికి ఇటు ప్రభుత్వానికి మధ్య ఒక ప్రశ్నించే గొంతుకుగా ఆయన నిలబడ్డారు. మొత్తం ఆదివాసులంతా మావోయిస్టులుగా, మావోయిస్టులంతా ఆదివాసులుగా పరిణతి చెందినటువంటి 30 సంవత్సరాల ఇప్పుడు క్రమంలో ఇవాళ వారి మధ్యన పనిచేస్తూ అమరాలైంది. ఇంకా మన పూర్తి వివరాలు రావాల్సి ఉన్నది, వాళ్ళ కుటుంబాలకు కూడా సమాచారం అందించాల్సి ఉన్నది. అటువైపు నిర్బంధము, ఇటువైపు విప్లవం కూడా కొనసాగుతున్నటువంటి సంక్షిప్త ఒక సంఘర్ష సమయంలో మనం ఉన్నాము. వరవరరావు మీద పెట్టిన కేసు ఏంటి, ప్రధాన్ని అంతమొందించడానికి కుట్ర చేశారనేది ఆయన మీద పెట్టిన కేసు. భీమా కోరెగాం కేసుగా బాగానే పాపులర్. 2018 ఆగస్ట్ 28 హైదరాబాద్లోని ఆయన ఇంటికి వచ్చిన మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో ఇట్లాంటి అరెస్టులు వరవరరావు ప్రజా ఉద్యమ జీవితంలో కొత్త ఏం కాదు. 18 సార్లు ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆయన జైలుకు పంపారు, మొత్తం 10 ఏళ్ల జైలు జీవితాన్ని ఆయన గడిపారు. 25 కేసుల్లో ఆయన నేరారోపణలు ఎదుర్కొన్నారు. ఏ ఒక్క కేసులో కూడా
ఫైనల్ గా రుజువులు వచ్చి శిక్ష వేసిన సందర్భాలు లేవు, ఎందుకంటే అన్ని కేసుల్లోనూ నిర్దోషిగానే బయటకు వచ్చారు. ఈ కేసులో కూడా మీ దగ్గర ఆధారాలు ఉంటే విచారణ చేపట్టి ఆయన్ని శిక్ష విధించవచ్చు అని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రజాస్వామిక వాదులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. 80 ఏళ్ల వయసులో అనేక అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కనీసం జైల్లోనే ఆయన ప్రాణాలు కోల్పోకుండా మానవతా దృక్పథంతో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, కోర్టుల మీద ఉందని చెప్పి ఆయన భార్య పెండ్యాల హేమలత పదే పదే ఆయన బెయిల్ పిటిషన్ల సందర్భంగా కోర్టులకు తెలియజేస్తున్నారు. అయితే ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరించడానికి వాదనలు వినిపించిన ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒక వాదన చేశారు. అదేంటంటే, వరవరరావుని అనారోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చి బయటికి పంపితే ఖైదీలు, మిగతా ఖైదీలంతా కూడా అదే అనారోగ్య కారణాలతో బెయిల్ కావాలని కోరతారంట. సో బెయిల్ ఆయనకి రాలేదు. తనకు ఒక వ్యక్తి నచ్చకపోతే రాజ్య స్వభావం చాలాసార్లు ఇలాగే ఉంటుంది అనేది ప్రజాస్వామికవాదులు చెప్పే మాట. ఎట్లాంటి ఆధారాలు లేకపోయినా కేవలం అనుమానాలుంటే చాలు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చా అంటే అట్లా పెట్టే చాలా కఠిన చట్టాలు మన దేశంలో అమల్లో ఉన్నాయి. ఆ చట్టాల కిందే వరవరరావుని అరెస్ట్ చేశారు. సో వరవరరావుని మాత్రమే కాదు, 2014లో ఇప్పటికి 6 ఏళ్ల క్రితమే ప్రొఫెసర్గా ఉన్న సాయిబాబాను కూడా అరెస్ట్ చేశారు. సో ఆయన 90% వికలాంగుడు, కనీసం కదల్లేరు, వీల్చైర్లో మాత్రమే ఉంటారు. వేరే వ్యక్తి సహాయం లేకుండా తన జీవన క్రియలు ఏవీ సాగించలేరు. అట్లాంటి వ్యక్తిని మావోయిస్టు సానుభూతి పరుడుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అది కూడా అండా సెల్ పేరుతో, అంటే చాలా తక్కువ ప్లేస్లో, ఇరుకైన గదిలో ఆయన్ని అరెస్ట్ చేసి పెట్టారు. ఆయన కూడా చాలా అనారోగ్య కారణాలతో చాలాసార్లు కుప్పకూలిపోవడం జరిగింది. అయినా సరే బెయిల్ పిటిషన్ ఇప్పటికీ తిరస్కరణకు గురవుతూనే ఉంది. అనుమానాలతో అరెస్టు మాత్రమే చేసి విచారణ ప్రక్రియ మొదలు పెట్టకుండా ఏళ్లకు ఏళ్ళు జైళ్లలోనే బంధించడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. ఇది ఏకంగా ఐక్యరాజ్య సమితి కూడా చెప్పింది. అయినా సరే అట్లాంటి రాజకీయ ఖైదీలు కొన్ని వందల మంది మన దేశ జైళ్లలో మగ్గిపోతున్నారు. మనకిక్కడ ఒక అనుమానం వస్తుంది, వరవరరావు గాని ప్రొఫెసర్ సాయిబాబా గాని మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు. అయితే మావోయిస్టు పార్టీకి సానుభూతి పరులుగా ఉండడం ఒక నేరం కదా అని మనకు అనిపించవచ్చు, కానీ హింసాత్మక చర్యల్లో పాల్గొనకుండా, హింసను ప్రేరేపించకుండా కేవలం ఒక పార్టీ ఒక రాజకీయ సిద్ధాంతానికి సానుభూతి పరులుగా ఉండడం, ఒక రాజకీయ సిద్ధాంతాన్ని నమ్మడం అనేది ఎప్పుడూ నేరం కాదు. అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మావోయిస్టు సానుభూతి పరులు అన్న పేరుతో దేశవ్యాప్తంగా యాక్టివిస్టులని అరెస్టు చేయడాన్ని ప్రశ్నిస్తూ ప్రఖ్యాత చరిత్రకారులు రొమిల్లా థాపర్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే దాని మీద జస్టిస్ చంద్రసూడ్ బెంచ్ స్పందించిన తీరు, ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోయేది. ఎందుకంటే అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిది. కుక్కర్ ఎట్లాగైతే గ్యాస్ బయటికి రాకపోతే పేలిపోతుందో, అసమ్మతి అనేది బయటికి రాకపోతే ప్రజాస్వామ్యం కూడా అలాగే పేలిపోతుంది అని చెప్పింది సుప్రీంకోర్టు. అంతెందుకు, మనం ఓటేసే ఈవీఎం మిషన్లోనే పోటీ చేసిన వాళ్ళు ఎవరూ గనక మనకు నచ్చకపోతే నోటాకు ఓటేసి మన నిరసన తెలియజేస్తాం. సో నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన, అధికారంలో ఉన్న వాళ్ళతో విభేదించినంత మాత్రాన వాళ్ళు దేశద్రోహులో, సంఘ విద్రోహ శక్తిలో కాదు. 50 ఏళ్లకు పైగా ప్రజా జీవితంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం మాట్లాడుతున్న వరవరరావు సార్ గురించి నా వంతుగా ఏమీ చెప్పకపోతే నేను ఒక జర్నలిస్ట్ని కాదేమో అనిపించింది. మీరు మరింత సమాచారం కోసం నెట్లో విస్తృతంగా ఉన్న కథనాలను కూడా మీరు రెఫర్ చేయొచ్చు. నేను కూడా నా డిస్క్రిప్షన్లో కొన్ని లింకులు మీకు ఇస్తాను. ఇది ఇవాళ వీడియో. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.